ఇంతవరకు మనందరినీ సంరక్షించి కాచి కాపాడి మేళ్లతో తృప్తిపరుస్తూ ఈ రోజు వరకు సజీవ లెక్కలో ఉంచినందుకు రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా సంతోషము. మరి నేడు దినాన రాత్రి సుమారు ఒక 2 గంటల వరకు దేవుని యొక్క సన్నిధానంలో మరి సంపూర్ణ రాత్రి ప్రార్థనలో అనేక మంది యవనస్తులు, అదేవిధంగా మరి కొంతమంది సంఘ విశ్వాసులు కూడా వచ్చి మరి రానటువంటి మీకోసం కూడా ప్రార్థన చేశారు. అదేవిధంగా వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఉన్న సమస్యల కోసం కూడా మేము ప్రార్థన చేశాము. దేవుడు ఖచ్చితంగా ప్రార్థనలకి జవాబు దయచేసి మరి ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబెట్టబోతూ ఉన్నాడు. కనుక మరి రానటువంటి వారు కూడా మరి రాబోతున్న సంపూర్ణ రాత్రి ప్రార్థనకి, ఈ మాసంలో ఆఖరి సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉంటుంది వచ్చే మాసము, కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడి రావాల్సిందిగా వేడుకొనుచున్నాను. ఎందుకంటే మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. నిన్నటి దినాన పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘము ఏ విధంగా అత్యాసక్తితో వారు నిద్రమానుకొని సేవకుడు బాధపడుతున్నప్పుడు సేవకుని కోసం ఏ విధంగా ప్రార్థన చేశారో కొన్ని అమూల్యమైన పాఠాలు మనం నేర్చుకున్నాము. మరి మన సంఘంలో కూడా అనేక మంది బాధపడుతున్న వారు ఉన్నారు. దేవుని బిడ్డలంగా బాధ్యత కలిగినటువంటి ఒక క్రైస్తవులముగా ప్రభువు నేర్పించినటువంటి విధానంలో మనం అందరము కొనసాగే వారంగా ఉండాలని ఆశపడే ప్రతి ఒక్కరూ కూడా మనదిన జీవితాల్లో మరి సమాజముగా ఈ విధంగా సంఘముగా సహవాసముగా ఈ విధంగా కూడి ప్రార్థన చేయటం చాలా ప్రాముఖ్యమైనదని మనం తెలుసుకోవాలి. కానీ చాలా సందర్భాల్లో మీకు చాలామంది మరి ఇంటి పట్టున ఉండేటువంటి వారు, మీ భర్తలు కొన్నిసార్లు మీకు సహకరించకపోవచ్చు, లేకపోతే మీకు పసిపిల్లలు ఉండి ఉండొచ్చు, ఏదో కారణాల వల్ల మనము ఆగిపోతూ ఉంటాము. కానీ నిజంగా భార్యాభర్తలు అనేటువంటి వారు ఇద్దరూ కూడా మారు మనసు పొంది బాప్తీస్మం తీసుకున్న వారైతే ఖచ్చితంగా మీరు దేవుని యొక్క సన్నిధిలో ఉండటం అది మేలు, శ్రేయస్కరమని మీరు తెలుసుకోవాలి. సరే, కొన్ని కుటుంబాల్లో భార్య మారు మనసు పొందితే భర్త మారు మనసు పొందడు, భర్త మారు మనసు పొందితే భార్య మారు మనసు పొందినటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఆ పరిస్థితిలో ఒకరు వచ్చి ఒకరు రావటానికి కొన్ని సందర్భాల్లో అవకాశం ఉండకపోవచ్చు. కానీ చాలా కుటుంబాల్లో భార్యాభర్తలు ఇరువురూ కూడా ప్రభువును తెలుసుకొని, ఇరువురు కూడా ప్రభువుని నమ్ముకొని, ఇరువురు కూడా ప్రభువుని సన్నిధికి ఆదివారం వచ్చేటువంటి వారు, ఇటువంటి సిద్ధపాటు ఆరాధనలో అదేవిధంగా సంపూర్ణ రాత్రి ప్రార్థనలో సంగముగా మనము నిర్వహించే ప్రతి ఒక్క కార్యకలాపాల్లో మనం పాలు పంపులు పొందుకోవాలి. తద్వారా అది ఏం సూచిస్తుందంటే, నీ విశ్వాసులంటే, తోటి విశ్వాసులంటే మీకు ప్రేమ ఉన్నదని, దేవుడంటే మీకు ప్రేమ ఉన్నదని, దేవుడు నియమించిన నియమాన్ని నేను పాటిస్తున్నాను, విజేత చూపిస్తున్నాను అనే అర్థం అన్నమాట. ఒకవేళ మనము దేవుని నియమాన్ని, ఒకవేళ మనము దేవుని వాక్యంలో ఏమో సమాజంగా కూడి మనం ప్రార్థన చేయాలని తెలియజేస్తుంది, మనం సమాజంగా కూడి ప్రార్థన చేయడానికి రాకపోతున్నట్లయితే అది దేన్ని సూచిస్తుందంటే, ఆ దేవుని యొక్క నియమాన్ని మనము ధిక్కరిస్తున్నట్లుగా, దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తున్నట్లుగా అది సూచన అన్నమాట. కాబట్టి ప్రియ దేవుని సంగమా, నాకు తెలుసు మీ యొక్క పరిస్థితులు, చాలామంది పరిస్థితులు సానుకూలంగా ఉండదు. అయినా కానీ మరి మరలా సంపూర్ణ రాత్రి ప్రార్థనలో నేను కూడుకోవాలి, ఇలాగ ఆరాధించాలి అని ఇప్పటి నుంచే ప్రార్థన చేసుకోవాలి. మీరు ప్రార్థన చేసుకొని కనిపెడితే దేవుడు మూయబడిన ప్రతి ఒక్క ద్వారాలు కూడా తెరవగలిగిన దేవుడా లేదా చెప్పండి. దేవుడు తెరుస్తాడు. ఎలాగ మీరు దేవుని యొక్క సన్నిధిగా ఆయన కార్యాలు చేయడానికి మీకు ఆశ ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా రావాలి. ఎందుకంటే సంగముగా దాదాపు 14 సంవత్సరాలుగా మందిరము మనం స్థాపించుకున్నాము. మరి విశ్వాసములో వృద్ధి చెందుతూ ఉన్నాము. సంవత్సరం సంవత్సరానికి కొత్త విశ్వాసులు మరి దేవుని యొక్క సన్నిధిలోనికి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. మనము సంఖ్యపరంగా ఎదుగుతూ ఆత్మీయంగా ఎక్కడ వేసిన గొంగల్లాగా ఉంటే దానివల్ల ప్రయోజనం ఉండదని మనం తెలుసుకోవాలి. ప్రార్థనలో లోతుగా వెళ్ళాలి, దేవుని వాక్యంలో తెలుసుకునే విషయంలో లోతుగా ఎదగాలి, అదేవిధంగా మనము ఉపవాసము చేసే విషయాల్లో లోతుగా ఎదగాలి. అన్ని ఆత్మీయమైన విషయాల్లో లోతుగా మనం ఎప్పుడైతే ఎదుగుతామో అప్పుడు దేవుడు మన సంఘాన్ని వృద్ధి చేయటమే కాకుండా
మిమ్మల్ని అందరినీ ఘనమైన పాత్రలుగా దేవుడు మీకు ఇచ్చిన కృపావరాలు చొప్పున దేవుడు వాడుకుంటాడు. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా కృపావరాలు కలిగిన వారే, మీ అందరూ కూడా దేవుని చేత అభిషేకింపబడిన వారే. మీ అందరూ ఎప్పుడైతే రక్షణ పొందుకున్నారో, బాప్తీస్మం తీసుకున్నారో, యేసయ్యకి మీ జీవితం అర్పించారో, ఆయన మీ హృదయములోనికి ఆయన ఆత్మను నింపి ఉన్నాడు. కాబట్టి ఆ ఆత్మ మీలో చల్లారిపోనివ్వకుండా నిత్యము ఆత్మను రగిల్చేటువంటి వారుగా, ఆత్మలో ఎప్పుడూ కూడా మరి సజీవంగా ఉంటూ నశించిపోతున్న అనేక మందిని దేవుని మార్గంలోకి నడిపించేవారుగా ఉండాలని ఈ సమయంలో మరి దైవావేశం వల్ల చెప్తూ ఉన్నాను. వాస్తవంగా ఈ మాటలు నేను చెప్పాలని ఉద్దేశించలేదు, కానీ ఈ బలిపీఠం మీద నుంచి నేను మాట్లాడుతున్నానంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి మాట్లాడిస్తున్నాడని మీరు తెలుసుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మేము నిత్యము కూడా మరి ప్రసవ వేదనతో మీ ఆత్మీయ అభివృద్ధి కోసం ఎంతగానో ప్రయాసపడుతున్నాం. మా కుటుంబం అంతా కూడా మీకోసం కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాం. ఆఖరికి తుదకి మేము మీ దగ్గర నుంచి చూడాలని ఆశించేది ఏంటంటే, మీరిచ్చే కానుకలు ఎప్పుడూ కూడా మేము ఆశించము. నాన్నగారు కూడా చెప్తూ ఉంటారు, కానీ మీరు ఆత్మీయంగా పురోగతి చెందాలి, దేవుని ఎదుట మిమ్మల్ని ఒక యోగ్యకరమైన పాత్రగా నిలబెట్టాల్సిన బాధ్యత దేవుడు మా మీద ఉంచాడు. కాబట్టి ఇంకా పాలు తీసుకునేటువంటి పసిపిల్లల్లాగా కాకుండా ఎదిగి మరి కొన్ని జీవం కలిగిన ఆహారం తీసుకొని దాన్ని ఆరాయించుకోగలిగినటువంటి మరి బలం పొందుకోగలిగినటువంటి విశ్వాస వీరులుగా మారాలని మనస్ఫూర్తిగా అయితే నేను ప్రార్థిస్తున్నాను. రాబోతున్న దినాల్లో మీ అందరూ కూడా మరి సంఘం యొక్క అభివృద్ధి కోసము ప్రయాసపడతారని, కృషి చేస్తారని, సంఘం యొక్క కార్యకలాపాలన్నింటిలో కూడా పాలు పంపులు పొందుకొని జీవము కలిగిన దేవుణ్ణి మరి మీరు ఆరాధించేవారుగా, సేవించేవారుగా ఉంటారని నమ్మి విశ్వసిస్తూ ఉన్నాను. మంచిది. మరి ఈరోజున ప్రభు నా మనసులో ఉంచిన మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. రాత్రి చాలా సమయం వరకు చాలామంది మరి వచ్చిన విశ్వాసులు, యవన బిడలు మెలకుతూ ఉన్నారు 2 గంటల వరకు. కాబట్టి ఎక్కువ సుదీర్ఘమైన ప్రసంగం చేయను, కానీ చాలా క్లుప్త సందేశాన్ని ఈరోజున మీ ముందుంచబోతూ ఉన్నాను. ఈ మాటలు, ప్రతి ఒక్క మాటలు కూడా శ్రద్ధగా మీ హృదయంలో భద్రపరచుకొని మరి మీ అందరూ కూడా ప్రభువు ద్వారా మరి ఫలించేవారుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలమైనటువంటి మనందరినీ కూడా దేవుడు మందిరంలో ఎలాగ నాటాడంటే, ఒక చెట్టు వలె దేవుడు మందిరంలో ప్రతి ఒక్క విశ్వాసిని ఒక మొక్క వలె నాటాడు. మొక్క వలె నాటినటువంటి మనం అందరము కూడా దేవుని యొక్క ఆశ ఏంటంటే, మనము మొక్కలుగానే ఉండాలనే ఆశ కాదు దేవుని యొక్క ఉద్దేశము. మనము కూడా ఏదైనా మొక్క నాటితే ఆ మొక్క మరి పెద్దదై అది చెట్టు అయ్యి అది ఫలాలు ఇవ్వాలని అని మనము మొక్కను ఆశించి మొక్కను నాటుతాము. అదేవిధంగా దేవుడు మనందరినీ కూడా జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో ఒక మొక్క వలె నాటి ఉన్నాడు. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు మొక్కల వలె నాటి ఉన్నాడు. తద్వారా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మీరు బహుగా ఫలించాలని, మీరు బహుగా ఆశీర్వదింపబడాలని, మీరు ఆత్మీయమైనటువంటి రీతిగా ఫలింపబడాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. బైబిల్ గ్రంథంలో ఏ విధంగా యోసేపు ఫలించడి కొమ్మగా ఉన్నాడో అదే రీతిగా మరి దేవుని బిడ్డలమైనటువంటి మనమందరము కూడా యేసయ్య రక్తంలో కడగబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనము ఆత్మీయంగా ఫలించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడని మనం తెలుసుకోవాలి. ఈరోజున ఆత్మీయ జీవితాల్లో మనం ఎలాగ ఫలించాలో మరి దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మరి దేవుడు విశ్వాసులైన మనము ఏ రీతిగా మనం ఫలించాలంటే, ఎలాగ ఫలించాలో చూసే ముందు ఏ విధానాలుగా మనం ఫలించాలంటే, మొట్టమొదటిగా దేవుడు మనలో వెలుగు ఫలాలు చూడాలని ఆశపడుతున్నాడు. ఏం ఫలాలు చూడాలని ఆశిస్తున్నాడు? వెలుగు ఫలాలు. చదవండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:9 వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. అంటే దేవుడు మనలో వెలుగు ఫలాలను చూడాలని ఆశిస్తున్నాడు. ఆ వెలుగు ఫలాలు ఏంటంటే, మనమందరిలో మంచితనం ఉండాలని, మనందరిలో కూడా మరి నీతి ఉండాలని, యథార్థత ఉండాలని, అదేవిధంగా సత్యము ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనము అంతకుముందు చీకటిలో నివసించిన వారము,
మనము ప్రభువుని ఎరగక ముందు చీకటిలో నివసించిన వారము, కానీ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన మనల్ని నడిపించాడు. ఆయన అంగీకరించడం ద్వారా, మన పాపాలు ఒప్పుకోవటం ద్వారా, మన పాపాలను యేసయ్య సన్నిధిలో ఆయన పాదాల దగ్గర విడిచిపెట్టడం ద్వారా, ఆయన రక్తంలో కడగబట్టడం ద్వారా మన చీకటి బ్రతుకుని ఆయన తీసివేసి ఆయన తన యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులో వెలుగుతో నింపి, వెలుగు వలే మనము ఈ లోకంలో మనము ప్రకాశించే జ్యోతులు వలె ఉండాలని దేవుడు నిన్ను నన్ను కూడా నియమించి ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలమైన మనం అందరము కూడా ఆ వెలుగు ఫలాలు ఏంటంటే, ప్రతి ఒక్కరిలో కూడా యేసయ్య రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరిలో కూడా మరి రక్షణ పొందిన వాళ్ళు మరి ముఖ్యంగా మంచితనం కనబడాలని, నీతి కనబడాలని, సత్యము కనబడాలని ఆయన ఆశిస్తున్నాడు. కనుక మనం అందరము కూడా వెలుగు ఫలాలు మొట్టమొదటిగా మనం ఫలించాలి. రెండవదిగా మనము నీతి ఫలాలు మనం ఫలించాలి. రెండవదిగా ఏం ఫలాలు? మొట్టమొదటిగా వెలుగు ఫలాలు, రెండవదిగా నీతి ఫలాలు మనం ఫలించాలి. చదవండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చదవండి. 11వ వచనము, మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు. మీరు యేసుక్రీస్తు విలువైనటువంటి నీతి ఫలముతో నిండుకొనిన వారై వారు క్రీస్తు దినముకు నిష్కపటముగా నిర్దోషులనగా కావాలని. ఇక్కడ పౌలు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎఫ్ఎస్సి ఈ యొక్క ఫిలిప్పీ సంఘాని కోసము ఎంత ఆశతో ప్రార్థన చేస్తున్నాడో చూడండి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? క్రీస్తు వలనైన నీతి ఫలములు, యేసు ప్రభువులో ఉన్నటువంటి నీతి ఫలాలు. నీతి ఫలాలంటే నైతికమైన విలువలు. ఎప్పుడైనా సరే సమాజంలో మనకి శిక్ష విధింపబడకుండా ఉండాలి అంటే, మనము నైతికమైనటువంటి విలువలతో నడుచుకున్నప్పుడు ఎవరైనా సరే మనల్ని మంచివారు అంటారు. మనము నైతికమైన విలువలతో మనము జీవించకుండా ఉంటే మనని అందరినీ కూడా దుర్మార్గులతో పోలుస్తూ ఉంటారు, నీచమైన వారితో పోలుస్తారు. ఇక్కడ యేసు ప్రభు వారు యేసుక్రీస్తు వలనైనా ఆయన నీతి ఫలములు కలిగినటువంటి వాడు, ఆయన యథార్థత కలిగినటువంటి వాడు, ఆయనలో ఎటువంటి కపటం అనేది లేదని మనం తెలుసుకున్నాం. వాక్యంలో మనం చూసినట్లయితే ఆయన యొక్క నోటి మాటల్లో కూడా ఎటువంటి కపటము లేదు, ఎటువంటి దూషణ ఆయన చేయలేదన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన కలిగిన నీతి ఫలములతో నిండుకొనిన వారై ఆయన ఆ దినమున, యేసయ్య ప్రత్యక్షమయ్యే దినమున మనము ఆయనని ఎదుర్కొంటానికి నిష్కపటముగా నిర్దోషముగా ఉండాలని ఇక్కడ పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘాన్ని ఎలాగ ఆశిస్తున్నాడో ఈ మాటలు మనకి కూడా వర్తిస్తాయి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనలో కూడా దేవుడు ఏం చూడాలని ఆశిస్తున్నాడంటే, నీతి ఫలాలు చూడాలని ఆశిస్తున్నాడు. మొట్టమొదటిగా వెలుగు ఫలాలను చూడాలని ఆశిస్తున్నాడు. అవి మంచితనము, నీతి సత్యము. రెండవదిగా నీతి ఫలాలు అంటే నైతికమైన విలువలు. మూడవదిగా మనందరికీ తెలుసు ఆత్మఫలాలు. మూడవదిగా మనందరికీ తెలిసినది ఆత్మఫలాలు. అవి ఎక్కడ ఉంటుంది? మనకి గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదవండి. అయితే ఆత్మఫలము ఏమనగా? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవన్నీ ఆత్మఫలాలు. ఎప్పుడైనా సరే మనము ఆత్మఫలాలు ఫలించడానికి మన జీవితాల్లో ఎప్పుడూ కూడా ఒకసారి యేసయ్యకి ప్రతిష్ఠించిన తర్వాత ఈ ఆత్మఫలాలన్నీ కూడా మనలో ఫలించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆత్మఫలాలు ఇవన్నీ కూడా మనలో ఫలించాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి ఈ మూడు ఫలాలు, వెలుగు ఫలాలు, నీతి ఫలాలు, ఆత్మఫలాలు మనం ఫలించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అంటే ఇవన్నీ ఆత్మీయ ఫలాలు. నేను చెప్పేది ఆత్మీయ ఫలాలు. మనం ఆత్మీయంగా ఫలించేవారుగా ఉండటానికి ఈ మూడు కూడా మనలో ఫలించాలి. అయితే ఈ మూడు కూడా మనలో ఎలాగ ఫలించుతాయి, ఈ మూడు కూడా మనలో ఎలాగ ఫలిస్తాయో మనం ఈ రోజున 5 విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ మూడు ఫలాలు కూడా మనము ఫలించేటువంటి వారంగా ఉండాలంటే ఈ మన ఆత్మీయ జీవితాల్లో మనము ఏం చేయాలంటే, మొట్టమొదటిగా క్రీస్తులో నిలిచి ఉండాలి. ఏం చేయాలి? మొట్టమొదటిగా మనము ఈ ఆత్మఫలాలు మనలో ఫలించాలంటే మనము ఎవరిలో నిలిచి ఉండాలి?
క్రీస్తులో నిలిచి ఉన్నప్పుడు మనం బహుగా ఫలిస్తాము. చదవండి యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. 4-5 వచనాలు. నాయందు నిలిచియుండుడి, మీయందును నేను నిలిచియుందును, తీగే ద్రాక్షావలిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఏలాగు ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవనియందు నిలిచియుందునో, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి ఇక్కడ మరి ఒక సాదృశ్యాన్ని, ద్రాక్షావల్లిని తీసుకుని ఆయన సాదృశ్యంగా పలుకుతూ ఉన్నారు. ఏ విధంగా ద్రాక్షావల్లి అంటుకట్టబడి ఉంటుందో, తీగలు ద్రాక్షలు అంటుకట్టబడి ఉంటే, ఆ విధంగా మనం అందరము కూడా నా యందు నిలిచి ఉండి మీ యందు నేను కూడా నిలిచి ఉంటాను. ఎప్పుడూ కూడా దేవుడు మనలో, అంటే ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉన్నది, బీ రూటెడ్ అనే మాట వాడబడిందన్నమాట. మనము దేవునిలో వేరుపారి ఉండాలి. నిలిచి ఉండటం అంటే, క్రీస్తులో నిలిచి ఉండటం అంటే ఏంటంటే, ప్రభువులో వేరుపారి ఉండటం అన్నమాట. ఎప్పుడైనా ఏ చెట్టు అయినా కూడా సజీవంగా ఎప్పుడు ఉంటుందంటే, ఎప్పుడు మరి అది ఫలాలు ఇచ్చేదిగా ఉంటుందంటే, ఎప్పుడైతే ఆ భూమిలో అది వేరును పారి ఉంటుందో, ఎంత లోతుకి దాని యొక్క వేరులు తన్నుకోగలదో, అంతవరకు తన్నుకోగలుగుతుందో, అంత బలముగా అంత శక్తివంతంగా ఆ యొక్క చెట్టు ఉండటమే కాకుండా, ఆ యొక్క మరి భూమిలో నుంచి పోషకాలను తీసుకొని అది మనకి ఫలాలు ఇచ్చేదిగా ఉంటుందని మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనము ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు ఆయన మనలో నిలిచి ఉంటాడు. ద్రాక్షావలిలో నిలిచి ఉంటేనే కానీ తనంతటా అది ఫలింపలేదు ఎప్పుడూ కూడా. మరి మన జీవితాల్లో దేవునిలో నిలిచి ఉండటం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని చెప్తున్నారు. కాబట్టి ఈరోజున మనమందరము కూడా ఆ 3 ఫలాలు, వెలుగు ఫలాలు, నీతి ఫలాలు, ఆత్మ ఫలాలు మనం ఫలించాలంటే, మన ద్రాక్షావల్లి అయినటువంటి ఆ దేవునిలో, యేసయ్యలో మనము వేరుపారి ఉండాలన్నమాట. మనము వేరుపారి ఉన్నప్పుడు, ఆయనలో అంటుకట్టబడి ఉన్నప్పుడు, లోకముతో అంటుకట్టబడి ఉంటే కారు ద్రాక్షాలు మనం కాస్తాం, కానీ యేసుతో మనం అంటుకట్టబడి ఉంటే ఈ యొక్క నీతి ఫలాలు, వెలుగు ఫలాలు, ఆత్మ ఫలాలు మనం ఫలించేటువంటి వారంగా మనం ఉంటాము. ఈరోజున ప్రియ దేవుని సంగమా, మరి మీరు దేవునికి వేరుగా ఉన్నారా, లేకపోతే దేవునిలో అంటకట్టబడి ఉన్నారా, ఒకసారి మనని మనం ఆలోచన చేసుకోవాలి. దేవుని బిడ్డలమైన మనము ఎప్పుడూ కూడా ఏ చెట్టు అయినా కూడా అది అంటకట్టబడి ఉన్నప్పుడే అది బహుగా ఫలించగలదని మనం తెలుసుకోవాలి. కాబట్టి అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అతడు నీటి కాలవల యోరన నాటబడిన వాడి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడని. అంటే దేవునిలో వేరుపారటం అంటే దేవుని యొక్క మాటల్లో, ఆయన మాటలను ఆధారముగా చేసుకొని, ఆయన జీవపు మాటలను ఆధారముగా చేసుకొని, ఆయన మాటలను అనుసరించి, ఆ మాటలలోని మకరందాన్ని మనం జుర్రుకుంటూ, ఆ మాటల్లోని ఉన్నటువంటి పోషకాలన్నింటినీ కూడా మనం తీసుకున్నప్పుడు, ఆ చెట్టు ఏ విధంగా, ఆ ఆత్మీయ వృక్షం ఎలా ఉంటుందంటే, నీటి కాలవల యోరన నాటబడిన చెట్టు వలె, ఆకు వాడుకుపోకుండా ఫలమిచ్చే చెట్టు వలె ఉంటుందంట. అతడు చేసేదంతా కూడా సఫలమయ్యేటట్టుగా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈరోజున మొట్టమొదటిగా మన జీవితాల్లో ఆత్మ ఫలాలు మనం ఫలించాలంటే, మన జీవితకాలం అంతా కూడా మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్యకి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆ యొక్క ద్రాక్షావల్లిని వీడిపోకుండా, ద్రాక్షావల్లిలో మనము అంటుకొట్టబడి ఉంటే మనము బహుగా ఫలించగలుగుతాం. ఇక్కడ 5వ వచనం అదే చూస్తున్నాము, నేను ద్రాక్షావల్లిని, నేను తీగలు మీరు, ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో, వాడు మాత్రమే బహుగా ఫలించగలుగుతాడు.
ఈ యొక్క ఫలాలు వెలుగు ఫలాలు కానీ నీతి ఫలాలు కానీ ఆత్మ ఫలాలు దేవునికా వేరుగా ఉండి మనం ఫలించలేము అని మనం తెలుసుకోవాలి. ఇది మొట్టమొదటిది. రెండవదిగా మనము ఆ మూడు ఫలాలు మనం ఫలించాలంటే ఫలించే మనలో ఫలించినటువంటి లేకపోతే పనికిరానటువంటి ప్రతి ఒక్క తీగలు మనం ఏం చేయాలి? అవి తీసివేసుకోవాలి. ఫలింపని ప్రతి ఒక్క తీగను అంటే దాన్ని ఇంగ్లీష్లో ప్రూనింగ్ అంటారన్నమాట. ఎప్పుడైనా సరే మనం ఒక రోజా చెట్టును మనం నాటినట్లయితే ఆ చెట్టుకి రోజా పువ్వులు ఎక్కువ కాయటానికి ఏంటంటే ఒకవేళ ఒక కొమ్మకి రోజా పువ్వు మరి పూసినట్లయితే పక్కన మరొక కొమ్మ వస్తున్నట్లయితే ఆ బలమంతా కూడా ఏ కొమ్మకైతే పువ్వు ఉన్నదో ఆ పువ్వుకి బలం వెళ్ళటానికి పక్కనున్నటువంటి మరి పువ్వు లేనటువంటి కొమ్మలు ఏం చేస్తూ ఉంటారు? కత్తిరించేస్తూ ఉంటారు. అదేవిధంగా మనలో కూడా దేవునిలో కూడా మనము నీతి ఫలాలు ఫలించకుండా వెలుగు ఫలాలు ఫలించకుండా ఆత్మ ఫలాలు ఫలించకుండా మనని చేసేటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా పనికిరాని తీగలన్నింటినీ కూడా మనం ఏం చేయాలి? కత్తిరించేసేటువంటి వారంగా ఉండాలి. చదవండి 2వ వచనము, యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనము. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. చాలు. అంటే దేవునిలో ఉంటూ కొంతమంది దేవునిలో ఉంటూ ఏ విధంగా ఉంటారంటే మరి పనికిరాని తీగలుగా ఉంటూ ఉంటారు. మరి వారు ఆ విధంగా ఉంటూ పనికిరాని తీగలుగా ఉంటూ మరి ఆ శక్తినంతా ఆ యొక్క వృక్షంలో ఇక చెట్టునంతా కూడా జీవనంతా వారు తీసుకునేవారుగా ఉంటూ ఏమాత్రము నిష్ప్రయోజనంగా ఉండేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి ఫలించు ప్రతి తీగలు బహుగా మరి ఎక్కువగా ఫలించాలని పనికిరాని తీగలను తీసివేస్తాడు అని వ్యవసాయకుడు అని మనం తెలుసుకోవాలి. కాబట్టి మన జీవితంలో కూడా మరి మనము బహుగా ఫలించాలని తండ్రి మన వ్యవసాయకుడైన పరమ తండ్రి కోరుకుంటున్నాడు. కనుక మనము దేవుని బిడ్డలమైన మనము ఎలాగుంటారంటే ఆత్మ జీవితంలో కొంతమంది పూతకే పరిమితం అయిపోతారు, కొంతమంది కాయల వరకే పరిమితం అయిపోతూ ఉంటారు, కానీ కొంతమంది మరి పిందల వరకే పరిమితం అవుతారు, కొంతమంది మాత్రము మరి కాయలు అంటే సారీ పూతకి పిందలకి పరిమితం అయిపోయినటువంటి వారు అక్కడ వరకే ఆగిపోకుండా మనము కాయల వరకు పరిమితి చెందాలని అభివృద్ధి చెందేవారిగా ఉండాలని దేవాతి దేవుడు ఆశిస్తున్నాడని మనం తెలుసుకోవాలి. ఆ విధంగా మనము మరి ఆ పూత నుండి కాయ స్థానం వరకు మనము చేరుకోవాలంటే ఎప్పటికప్పుడు మనము దేవుని యొక్క సన్నిధానంలో పశ్చాత్తాపం పొందుతూ దేవునికి విరుద్ధంగా మన జీవితాల్లో ఏమైనా కార్యాలు మనం చేస్తున్నట్లయితే అవి ఎప్పటికప్పుడు ప్రతి దినము కూడా మనల్ని మనం పరిశీలన చేసుకొని ఎప్పటికప్పుడు మనల్ని మనం పవిత్రపరుచుకోగలిగినప్పుడు మనము కేవలం పూతకో లేకపోతే పిందలకే పరిమితం కాకుండా కాయల వరకు ఆ స్థాయం వరకు మనం వెళ్ళగలుగుతామని తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజున మరి పనికిరానటువంటి వారితో మనం కొన్ని సందర్భాల్లో మనము స్నేహం చేస్తూ దేవుడేమో మనల్ని మరి ఫలించేవారుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. కానీ కొన్ని పనికిరానటువంటి వ్యవహారాలు మనకి ఏ విధంగా పనికిరానటువంటి వ్యక్తులతో మనము సహవాసం కలిగి మనము అంతగా ఫలించలేక దేవుడేమో బహుగా ఫలించాలని ఆశపడుతూ ఉన్నాడు. కానీ మనం ఏంటంటే దేవునిలో ఫలిస్తున్నాము కానీ కేవలం పిందల వరకే మనం పరిమితమైతే దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం బహుగా ఫలించడానికి పనికిరాని ప్రతి తీగను కూడా తీసివేయాలి. చదవండి ఒకసారి యెషయా గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం చదవండి. 18వ అధ్యాయము 5వ వచనం యెషయా గ్రంథము. కోతకాలము రాకమునుపు పువ్వు వాడిపోయిన తర్వాత ద్రాక్షకాయ ఫలమగుచుండుక ద్రాక్షకాయ ఫలమగుచుండగను ఆయన పోటకత్తుల చేత ద్రాక్ష తీగలను నరికి వ్యాపించులంత తంతులను కోసివేయును. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే కోతకాలము రాకమునుపు పువ్వు వాడిపోకముందు అదేవిధంగా ద్రాక్ష కాయి
मरी अभी आ पूल मरी अभी द्राक्ष पंडल की अये स्थान अंटे आ बला परिपूर्ण तीसवेकने मिगता वरी पाकुत आयुक्त मरी आयुक्त द्राक्ष चेट्लनु आयुक्त कोम्मलनु नरिकिवेयडानिकि పోటకత్తులతో వ్యవసాయకుడు అంటే తండ్రి బయలుదేరుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు మన దగ్గర నుంచి మంచి పంటను ఆశిస్తూ ఉన్నాడు. కేవలము కొద్ది పంటని దేవుడు మన దగ్గర నుంచి ఆశించట్లేదు. కాబట్టి మనం ఏంటంటే ఆ యొక్క దేవాది దేవుడు పోటకత్తులతో మన ఆత్మీయ జీవితాన్ని చెక్కుతూ ఉన్నాడు. దేవుడు చెక్కే విధానాన్ని మనం తట్టుకోవాలి. ఓర్పును సహనాన్ని కనపరచాలి. విధేయతను మనం కనపరచాలి. ఎప్పుడైనా సరే ఒక చెట్టుని కత్తిరిస్తున్నప్పుడు చెట్టుకు బాధ కలుగుతుంది, నొప్పి కలుగుతుంది. మనల్ని కూడా పనికిరాని తీగలు మనలో దేవుడు తీసివేస్తున్నప్పుడు పోతకత్తులతో బయలుదేరి అనవసరమైన అన్నీ కూడా కత్తిరించేస్తూ ఉన్నప్పుడు కొన్ని సమస్యలు మన జీవితాల్లోకి తీసుకొస్తూ, కొన్ని కష్టాలు మన జీవితాల్లోకి తీసుకొస్తూ, మన జీవితాల్లో మనము దేవుడు శ్రమకు గురి చేస్తూ మనల్ని ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని ప్రూన్ చేస్తూ ఉన్నాడు, కత్తిరిస్తూ ఉన్నాడు. ఎక్కడెక్కడైతే మనం తీసివేసుకోవాలో బహుగా ఫలించడానికి ఆయన కనపడకుండా తన హస్తాన్ని మన జీవితాల్లో ఉంచి ఆయన కార్యము చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవ్వరికీ కూడా కత్తిరించడం అనేది ఇష్టం ఉండదు, మనకి కూడా ఇష్టం ఉండదు. పనికిరానటువంటి స్నేహితులను కట్ చేయడానికి, పనికిరానటువంటి అలవాట్లు కట్ చేయడానికి, పనికిరానటువంటి వ్యవహారాలు కట్ చేయడానికి మనకు కష్టంగానే ఉంటుంది. కానీ మనము దేవునిలో నేను బహుగా ఫలించాలనే వాంఛతో మనం కలిగి ఉంటే ఆ కత్తిరింపును సహనముతో ఓర్పుతో ఎప్పుడైతే మనము స్వీకరిస్తామో అప్పుడు బహుగా ఫలించగలుగుతామని తెలుసుకోవాలి. ఈరోజున ప్రియ దేవుని సంగమా, ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని దేవుడు కత్తిరిస్తూ ఉన్నాడు. దేవుడు కొన్నిసార్లు మిమ్మల్ని కొన్ని శ్రమల వలయము గుండా తీసుకెళ్తున్నప్పుడు, అనుమతిస్తూ ఉన్నప్పుడు మీరు దాన్ని దేవుడు మిమ్మల్ని ఒక సరైన మంచి పాత్రగా బహుగా ఫలించేటువంటి చెట్టు వలె మిమ్మల్ని తీర్చిదిద్దాలని, అందరూ మీ ఫలాలను ఆశించి మీ యొక్క చెట్టులో నుండి మీ జీవితంలో నుంచి మంచి వెలుగు ఫలాలు, నీతి ఫలాల ద్వారా, ఆత్మ ఫలాల ద్వారా వారు మేలు పొందాలని వారు ఆశిస్తున్నారు కనుక, అందుకనే దేవుడికి సమర్పించుకున్నటువంటి నీవు బహుగా ఫలించడానికి దేవుడు నిన్ను కత్తిరిస్తూ ఉన్నాడని దాని ఉద్దేశం అని నీవు తెలుసుకోవాలి. కానీ దాని ఆయన ఉద్దేశం మాత్రము నీవు బహుగా ఫలించాలని. రెండు విషయాలు, ఆ మూడు ఫలాలు మనం ఫలించాలంటే మొట్టమొదటిగా క్రీస్తులో మనము నిలిచి ఉండాలి. రెండవదిగా పనికిరాని తీగలు మనం ఏం చేయాలి, తీసివేసుకోవాలి. మూడవదిగా ఏం చేయాలంటే చుట్టూ తవ్వి మనము ఎరువు వేసే వారంగా ఉండాలి. ఏం చేయాలి, ఏ వృక్షమైనా కూడా ఎప్పుడు బహుగా ఫలిస్తుంది, ఎప్పుడు అంటే దాన్ని ఎప్పుడూ కూడా దాని పాదులను ఎప్పుడూ కూడా సరిచేస్తూ ఆ పాదులలో ఎరువు ఎప్పుడైతే వేస్తూ ఉంటామో, అంటే ప్రత్యేకమైన శ్రద్ధ ఏ చెట్టుకైతే తీసుకుంటామో ఆ చెట్టు బహుగా ఫలిస్తుందని మనం తెలుసుకోవాలి. కాబట్టి మనము కూడా దేవుడు మనల్ని మందిరంలో ఒక చెట్టు వలె నాటాడు కనుక దేవుడు నాటినటువంటి చెట్లమైనటువంటి మనము కూడా మన యొక్క ఆత్మీయ జీవితాలను సరిగ్గా నిర్మించుకుంటానికి మనము శ్రద్ధ వహించేటువంటి వారంగా ఉండాలని మనం తెలుసుకోవాలి. యేసుప్రభు వారు చెప్పినటువంటి ఒక ఉపమానాన్ని మీ దృష్టిలోకి తీసుకురావాలని ఆశపడుతున్నాను. తర్వాత చదువుకోండి, లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఈ ఉపమానం ఉంటుంది. యేసుప్రభు వారు మరి ఆయన చెప్తూ ఉపమానం చెప్తూ ఒక యజమానునికి ఒక ద్రాక్ష తోట ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ ద్రాక్ష తోటలో అతనికి అంజూరపు చెట్టు మరి నాటబడి ఉండినట్లుగా మనం చూడగలుగుతాము. మరి ప్రతి సంవత్సరము కూడా దాదాపు 3 సంవత్సరాలుగా మరి ఆ యొక్క అంజూరపు మరి చెట్టులో ఏమైనా తినటానికి పండ్లు దొరుకుతాయేమో అని వెతుకుతూ వచ్చినప్పుడు 3 సంవత్సరాలు కూడా ఏమీ దొరకలేదంట. అతనికి ఏమీ దొరకనప్పుడు ఆ పనివాణ్ణి మరి ఆ యొక్క వ్యవసాయకుని తన యొక్క మరి పనివాణ్ణి పిలిచి దీనివల్ల ఏమి ప్రయోజనము, ఎటువంటి ప్రయోజనం లేదు, భూమి కూడా వ్యర్థమైపోతూ ఉంది, దీని స్థానంలో వేరొక మరి ఆ చెట్టును నాటితే ఆ చెట్టు మంచిగా మరి ఫలిస్తే మరి ఫలాలు ఇస్తుందేమో, ఎందుకు వృధాగా భూమి వ్యర్థమైపోవాలి, దాన్ని నరికివేయమని చెప్పినప్పుడు ఆ యొక్క తోటమాలి ఏం చెప్తున్నాడు ఒకసారి చదవండి, 13వ అధ్యాయం 8-9 వచనాల్లో. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మటుకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో,
తర్వాత అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. చాలు, ఇక్కడ వేడుకుంటున్నాడు, బ్రతిమలాడుకుంటున్నాడు తోటమాలి యజమానిని. ఏమంటున్నాడు వాడు? అయ్యా, నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేస్తాను, ఈ సంవత్సరం ఈ ఒక్క సంవత్సరం ఉండనివ్వండి, అది ఫలిస్తే సరే, లేకపోతే నేను ఖచ్చితంగా దాన్ని నరికివేద్దామని మరి తోటమాలి బ్రతిమలాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజున మనలో కూడా, మరి మన జీవితాల్లో కూడా, ఎప్పుడూ కూడా మనలో ఆ నీతి ఫలాలు, వెలుగు ఫలాలు, ఆత్మఫలాలు మనం ఫలించాలంటే ఎప్పటికప్పుడు కూడా మన పాదులను, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడూ కూడా దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఎరువుతోటి మనము ఎప్పుడూ కూడా మనము పోషింపబడుతూ ఉండాలని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే రక్షణ పొందిన తర్వాత మనకి నిత్య జీవంలోనికి వెళ్ళిపోతాము, దేవుని రాజ్యంలో సంతోషిస్తామని మరి ఆ యొక్క మరి అనేక మంది ఆ భావనతో ఉంటూ ఉన్నారు. తర్వాత నేను ఇష్టం వచ్చినట్లుగా జీవించినా పర్వాలేదని. కానీ రక్షణ పొందుకున్నా కూడా దాన్ని సరిగ్గా నీవు జాగ్రత్తగా కాచుకోకపోతే దేవుని దగ్గర నుంచి అవమానం పొందుకుంటావని ఆ తీర్పు దినాన్ని నీవు తెలుసుకోవాలి. కాబట్టి అందుకనే మనం ఎప్పుడూ కూడా మనము ఈ నీతి ఫలాలు, వెలుగు ఫలాలు, ఆత్మఫలాలు ఫలించడానికి మనము దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఎరువు చేత నిత్యము కూడా మనము పోషింపబడుతూ ఉండాలని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ గతకాలంలో దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాలను చాలా మంది సద్వినియోగం చేసుకోలేకపోతూ ఉన్నారు. ఇక్కడ ఏ విధంగా తోటమాలి యజమాని దగ్గర బ్రతిమలాడుతూ ఉన్నాడో ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా, మరి మీరు ఆత్మీయంగా ఫలించాలని, మీరు ఆత్మీయంగా ఆత్మఫలాలు, వెలుగు ఫలాలు, నీతి ఫలాలు ఫలించాలని, మరి పనికి రాకుండా మరి దేవుని యొక్క సన్నిధానంలో ఉంటూ పనికిరానటువంటి మొక్క వలె ఉన్నారని దేవుడు తీసివేయాలని ఆలోచన చేసినప్పుడు మధ్యవర్తిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పక్షాన ఉండి నీకోసము నా కోసము ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవుడు గతకాలంలో ఎన్నో అవకాశాలు మనం దయచేశాడు, ఎన్నో సందర్భాల్లో ఈ బలిపీఠం మీద నుంచి ఎంతమంది మరి రక్షణ పొందుకుంటారని దేవుని యొక్క స్వరముతో ఇక్కడి నుంచి మాట్లాడాడు. కానీ చాలా సందర్భాల్లో ఏంటంటే మరి ఆ యొక్క దేవుని యొక్క స్వరాన్ని, దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఇన్విటేషన్ని, ఆహ్వానాన్ని మరి దాన్ని తీసుకోకుండా చాలా మంది తోసివేస్తున్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా వారు ఇంకనూ కూడా లోకముతోనే సాంగత్యం చేయాలని ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున మరి మీరు కాలాన్ని అలా వెళ్ళబుచ్చుతూ ఉంటే దేవుని యొక్క మరి ఓర్పు కొంతకాలం ఉంటుందేమో, కానీ ఆయన ఓర్పు సహనాన్ని నశించిపోయిన తర్వాత మీరు అప్పుడు రక్షణ పొందుకోవటానికి, మీ జీవితాన్ని అర్పించడానికి అప్పుడు ప్రయాసపడినా కూడా దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మందిరంలో నాటబడినటువంటి నీవు దేవునికి ఉపయోగకరంగా ఉండాలి, దేవుని కోసం ప్రయోజకరంగా ఉండాలి. కానీ దేవుని కోసము నీవు నిర్జీవంగా ఉంటే దేవుడు మరి ఆయన కొట్టివేయటానికి సిద్ధంగా ఉన్నాడేమో అని ఆలోచన చేయండి. దేవుని యొక్క ఉద్దేశం అదే, యేసయ్య మీ ఎడల జాలి కలిగిన వాడుగా ఉన్నాడు. మీరు ఇంకా రక్షణ పొందుకోకుండా ఉన్నా, ఈ 2022 సంవత్సరంలో కూడా గడిచిపోతూ ఉన్నా, చివరి రోజుల్లోకి వచ్చేస్తున్నా కూడా, ఇన్నిసార్లు ఈ సంవత్సరంలో కూడా రక్షణ సువార్త ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నా కూడా చాలా మంది తోసివేశారు, చాలా మంది అంగీకరించకుండా స్వీకరించకుండా తోసివేశారు. కానీ యేసయ్య ఎందుకు మీరు ఇంకా సజీవులుగా ఉన్నారు? మీరు తోసివేయటాన్ని బట్టి కాదు, కానీ మీ పక్షాన మీరు ఇంకా మారు మనసు పొందాలని, మీలో నీతి వెలుగు, అదేవిధంగా ఆత్మఫలాలు ఫలించి దేవుని కోసం ఉపయోగపడేటువంటి చెట్టు వలె ఉండాలని నీకోసము నిరంతరము కూడా రాత్రిం పగలు యేసయ్య విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు తండ్రి దగ్గరని మీరు మర్చిపోకూడదు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలమైనటువంటి మనమందరము కూడా జీవము కలిగిన దేవుని వాక్యం అనేటువంటి ఎరువుని నిత్యము కూడా దివారాత్రము దేవుని వాక్యముతో మన హృదయాన్ని మనం నింపుకోవాలి. ఎందుకంటే
ప్రభువైన యేసుక్రీస్తు వారిని దైవ కుమారుణ్ణే శోధింపబడిగినప్పుడు, ఆయన సాతాను చేత శోధింపబడగలిగినప్పుడు మనము ఎంత, మన సాతానికి ఒక లెక్క చెప్పండి. కాబట్టి యేసు ప్రభువారు సాతానుని దేవుని వాక్యం చేత జయించారు. మనము మన శక్తియుక్తల చేత సాతాన్ని జయించలేము. కేవలము జీవము కలిగిన దేవుని వాక్యము ద్వారానే మనము సాతాను పెట్టే తీసుకొచ్చే శోధనలన్నింటినీ కూడా జయించగలుగుతాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనము కూడా మన యొక్క ఆత్మీయ జీవితాలను మనం ఎప్పుడూ కూడా మనం పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడూ కూడా మనల్ని మన అంతరంగంలోనికి మనం త్రొంగి చూసుకోవాలి. దావీదు భక్తుడు చేసింది అదే 51వ కీర్తనలో. ఆయన ఏం చేశాడు? తను తన యొక్క హృదయంలోనికి త్రొంగి చూసుకున్నాడు. అంటే తను చేసిన తప్పుని దేవుని యొక్క సన్నిధానంలో పరిష్కరించుకుంటానికి ఏం చేశాడంటే, తను చేసిన తప్పును కప్పిపుచ్చుకోకుండా దేవుని యొక్క సన్నిధిలో అర్థం చేసుకోగలిగినటువంటి దేవుని యొక్క సన్నిధిలో, క్షమించగలిగిన దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేశాడు, మొరపెట్టాడు. దేవుని యొక్క క్షమాపణ పొందుకొని తన రాజ్యాన్ని నిరంతరము కూడా స్థాపించబడినట్లుగా, దేవుని కృపకు పాత్రుడైనట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనము కూడా దేవుని యొక్క వాక్యము హృదయంలో నాటబడి ఫలించేవారిగా ఉండాలని మనం చూస్తున్నాం. మూడు విషయాలు మనం చూసాము. ఏంటి చెప్పండి? మొట్టమొదటిగా క్రీస్తులో నిలిచి ఉండటం ద్వారా మనం బాగా ఫలిస్తాము. రెండవదిగా ఫలించని ప్రతి తీగను మనలో నుంచి మనం తీసివేయాలి. మూడవదిగా చుట్టూ త్రవ్వి ఎరువు వేసినప్పుడు మనం బహుగా మనము ఫలిస్తాము. నాలుగవదిగా మనము మన హృదయాన్ని మంచి నేల వలె మనము దాన్ని దున్నినప్పుడు, దాన్ని సిద్ధపరిచినప్పుడు మనం బహుగా ఫలించగలుగుతాము. ఎలాగా? మన హృదయాన్ని, హృదయం అనేటువంటి మన నేలను మంచి నేల వలె దాన్ని సిద్ధపరిచినప్పుడు మనం బహుగా ఫలించగలుగుతాము. యేసుప్రభు వారు చెప్పినటువంటి ఉపమానాల్లో నాలుగు రకాలైనటువంటి మరి నేలల గురించి చెప్పారు. ఎటువంటి నేలలు అవి? ఒకటి త్రోవ పక్కన పడిన, అంటే ఆ విత్తనాలు విత్తువాడు విత్తనాలు విత్తినప్పుడు ఎటువంటి నేలలో పడినాయి? కొన్ని త్రోవ పక్కన, కొన్ని రాతి నేలలో, కొన్ని ముండ పొదలో, ఏ విధంగా కొన్ని మంచి నేలలో పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. త్రోవ పక్కన పడినటువంటివేమో పక్షులు వచ్చేసి ఆ గింజలు మింగివేసినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా రాతి నేల పడినటువంటి నేలలో అది మొలిచింది కానీ వేరు లేనందున అది ఎండిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ముండ్లో పొదల్లో పడినటువంటివి, ఆ ముండ్ల పొదలు ఉండటం ద్వారా అవి అణిచివేయబడినట్లుగా మనం చూస్తున్నాం. కానీ మంచి నేల ఏ విధంగా ఫలించింది చదవండి ఒకసారి. మార్కు సువార్త 4:8 చదవండి. మార్కు సువార్త 4:8, కొన్ని మంచి నేలను పడెను, అది మొలచి పెరిగి 30 అంతలుగాను పైరై 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలించను. ఈ రోజున ఎప్పుడైనా సరే, ఇప్పుడు చాలా మంది వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, మరి చేతి పనికి కూడా వెళ్ళేటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఏ వ్యవసాయకుడైనా పంట వేసేటప్పుడు 30 అంతల పంట నాశిస్తాడా, 60 అంతల పంట నాశిస్తాడు, 100 అంతల పంట నాశిస్తాడా? ఎవరైనా సరే 100 అంతల పంట, మనం ఏది వేసినా ఒక చెట్టు నాటినా మనము, లేకపోతే మనము మాగాని తీసుకొని మనము ఏది చేసినా కూడా మనం మంచి పంట రావాలని ఆశిస్తాము. అదేవిధంగా మనము ఆశిస్తే సరిపోదు, కానీ ముందుగా మనం ఏం చేయాలి? నేలను సిద్ధపరచాలి. ఆ విధంగా మరి మంచిగా మనకి ఫలం ఇవ్వటానికి నేలను సిద్ధపరచాలి. ఆ యొక్క అటువంటి పంట రావటానికి మనము ఎప్పటికప్పుడు కూడా కలుపును తీసివేసుకుంటూ మనం జాగ్రత్తను ఎప్పుడు వహించే వారంగా ఉంటామో, అప్పుడు మంచి పంటను, 100 అంతల మరి పంటను, ఫలాన్ని మనం ఆశించే వారంగా, ఆశించినది మనకి దక్కేదిగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున ప్రియ దేవుని సంగమా, మన హృదయాన్ని కూడా ముందుగా, మరి హృదయాన్ని మనము దున్నబడాలి. ముందుగా దేవుని యొక్క వాక్యము మంచి నేలను పడటానికి హృదయాన్ని ముందుగా సిద్ధపరచాలన్నమాట. మనలో ఎటువంటి రాతి నేల లాంటి హృదయం మనలో ఉండకూడదు. త్రోవ పక్కన పడేటువంటి నేల లాంటి హృదయం ఉండకూడదు. ముండ్ల పొదలు మరిచేటువంటి ఆ యొక్క అటువంటి నేల మనలో ఉండకూడదు. మంచి నేల, మన నేలను మనం సిద్ధపరచాలి. ఎప్పుడైనా సరే వర్షాకాలం రాకముందు రైతులందరూ ఏం చేస్తారు? ముందుగా భూమిని ఏం చేస్తారు? దుక్కి దున్నుతారు కదా. మరి దుక్కి దున్నుతారు అంటే ఏం చేస్తున్నారు?
ఆయక మరి ఆ నేలను సిద్ధపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం, తిరగతోడుతూ ఉంటారన్నమాట. అంటే మనం చూసినట్లయితే మంచిగా వేసిన విత్తనము నాటబడటానికి మరి అది మంచిగా ఫలించడానికి సిద్ధపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అదే విధంగా మన జీవితాల్లో కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని మంచి నేలను పడినటువంటి విత్తనం వలె దాన్ని ఆ విధంగా మంచి నేలలో పడటానికి హృదయాన్ని మనం సిద్ధపరచుకోవాలి. ఒకసారి చదవండి లూకాసు వార్త 8:15 చదవండి. లూకాసు వార్త 8:15 మంచి నేల నుండి విత్తనము పోలిన వారై వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దాన్ని అవలంబించి ఓపికతో ఉన్నవారు ఫలిస్తారు. అంటే మంచి నేల ఉండేటువంటి విత్తనము పోలిన వారు ఎవరంట, ఎలా ఎవరంట, మంచి నేల కలిగినటువంటి వారు యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము వినాలి. కాబట్టి ఎలా వినాలి, వాక్యం వినేటప్పుడు యోగ్యమైన మంచి మనస్సు. ఈ బైబిల్ ఇక్కడి నుంచి ఒక గద్దెంపు వచ్చిన ఒక మరి ఒక సేవకుడు ఇక్కడ నించొని నేననే కాదు కానీ నాన్నగారు అనే కాదు కానీ ఏ దైవజనుడైనా సరే మిమ్మల్ని కోప్పడుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో కఠినంగా మాట్లాడుతున్నప్పుడు ఎలాగ తీసుకోవాలి, మంచి నేల కలిగినటువంటి దాని యొక్క ఎలాగ తీసుకుంటుందంటే యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము వినేదిగా ఉండ అటువంటి వారుగా ఉండి అంత మాత్రమే కాకుండా దాన్ని అవలంబించేటువంటి వారుగా ఉండి ఓపికతో ఉండేటువంటి వారు ఫలిస్తారన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యము మనము విన్నప్పుడు దేవుడు ఆ వాక్యము ఎలాగ యోగ్యకరమైన మనస్సుతో మనం తీసుకున్నప్పుడు దేవుడు నూరింతల ఫలాన్ని మనకు దయచేస్తాడు. ఇది నాలుగవది. ఆఖరిగా ఐదవదిగా మనం ఎప్పుడు బాగా ఫలిస్తామంటే ఆ మూడు ఫలాలు, ఆత్మ ఫలాలు, వెలుగు ఫలాలు, అదేవిధంగా మరి నీతి ఫలాలు ఎప్పుడు ఫలిస్తామంటే గోధుమ గింజ వలె మనము చచ్చిన వారమైనప్పుడు మనము బహుగా ఫలిస్తాం. ఎలాగా, గోధుమ గింజ వలె మనము చచ్చినప్పుడు. చదవండి ఒకసారి యోహాను సువార్త 12:24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. చాలు. మరి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు విస్తారముగా ఫలించడానికి గోధుమ గింజ ఒకటే ఉన్నప్పుడు అది దానివల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు, కానీ దానివల్ల మరి విస్తారమైన ఒక గోధుమ గింజలో నుండి విస్తారమైన మరి ఫలాలు ఎన్నో గోధుమ గింజలు రావాలి అంటే ఏం చేయాలి, మనం చూసినట్టయితే ఒక గోధుమ గింజ భూమిలో పడి అది చచ్చినప్పుడు, అప్పుడు అది ఒంటరిగా ఉన్నప్పుడు దానివల్ల అంత ప్రయోజనం ఉండదు, కానీ అది ఎప్పుడైతే చనిపోతుందో భూమిలో పడి అది విస్తారమైనటువంటి మరిగా విస్తారముగా ఫలిస్తుందన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే గోధుమ గింజ వలె చనిపోవటం అంటే ఏంటంటే మన యొక్క దేహాలను మన యొక్క శరీర కోరికలను మనం చంపివేసుకున్నప్పుడు మనము శరీర యొక్క మన శరీరంలో నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క కోరికలను మనము తమాయించుకోగలిగినప్పుడు దాన్ని చంపివేసినప్పుడు మనము ఆత్మీయంగా మనం ఫలించగలుగుతాం. యేసు ప్రభు వారు కూడా కోరికలు కలిగి ఉండలేదంటారా? ఖచ్చితంగా ఆయన మానవుడుగా 100% మానవుడుగా 100% మరి దేవుని యొక్క కుమారుడుగా ఆయన జీవించాడు. ఆయన అనేకమైనటువంటి శోధనల చేత శోధింపబడ్డాడు, కానీ ఆయన ప్రతి ఒక్కరు కూడా తన యొక్క శరీరాన్ని ఆయన లోబరుచుకున్నాడు కనుక అందుకనే ఆయన ఈ ఫలాలు ఫలించగలిగినట్లుగా మనం చూస్తున్నాం. చదవండి ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 7:5 చదవండి. రోమీలకు రాసిన పత్రిక 7 మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైనటువంటి ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలన పాపేచ్ఛలు మన అవయవములో కార్య సాధకములై ఉండెను. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే మనము శరీర సంబంధులుగా ఉన్నప్పుడు మరణార్థకరమైనటువంటి ఫలములు ఫలించేటువంటి మరి ధర్మశాస్త్రం వలనటువంటి పాపేచ్ఛలు మనలో కార్యసాధకముగా ఉన్నాయి. మనం శరీర సంబంధులుగా ఉన్నప్పుడు
మరి ఎటువంటి కార్యాలు ఉంటాయి మనలో? పాపాన్ని ప్రేరేపించేటువంటి కార్యాలనే ఉంటాయి. కానీ ఇప్పుడు మనము యేసయ్య రక్తంలో కడగబడ్డాము. యేసయ్యకి మనము సిలువలో మనకి మన జీవితాన్ని సమర్పించుకుంటూ యేసయ్య సిలువను ఎత్తుకుని ఆయన వెంబడించడానికి నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఏంటంటే యేసుప్రభు వారు ఏం చెప్పారు, నన్ను వెంబడించాలని ఆశపడేటువంటి వారు ఎలాగుండాలంట, తన సిలువనెత్తుకొని వెంబడించాలి. అంటే తనను తాను ఉపేక్షించుకోవాలని చెప్తున్నారు. అంటే మనల్ని మనము ఎప్పుడైతే శరీరేచ్ఛలను మనం ఎప్పుడైతే చంపివేసుకోగలుగుతామో అప్పుడు మనం విస్తారముగా బహుగా ఫలించగలుగుతామని తెలుసుకోవాలి. అంటే ఇంగ్లీష్లో చక్కని మాట వాడబడింది, డై టు సెల్ఫ్. అంటే శరీర ఆశలను మనం చంపుకోవాలి. అంటే మనలో ఉన్న అహంకారాన్ని, మనలో ఉన్నటువంటి గర్వాన్ని, మనలో ఉన్నటువంటి ద్వేషాన్ని, మనలో ఉన్నటువంటి కోపాన్ని, అంటే శరీరంలో వచ్చేటువంటి ప్రతి ఒక్క భావోద్వేగాన్ని దాన్ని మనము చంపివేసుకున్నప్పుడు మనము వెలుగు ఫలాలు, నీతి ఫలాలు, ఆత్మ ఫలాలు మనం ఫలించగలుగుతాము. ఉదాహరణకి మనం చంపివేయకపోతే, ఉదాహరణకి కోపాన్ని మనం చంపివేయకపోతే ఆత్మఫలములోని ప్రేమను మనము ఫలించగలుగుతామా? చెప్పండి. ఒక ఉదాహరణ చెప్తున్నాను, కోపాన్ని ఒకవేళ కోపాన్ని మనము చంపివేయకపోతే ఆత్మఫలంలో ఉన్నటువంటి ఒక ఆత్మఫలమైనటువంటి కోప మరి ప్రేమను మనము ఫలించగలుగుతామా? లేదు. అదేవిధంగా మరి సమాధానాన్ని మనము మనలో కలిగి ఉండకుండా ఉన్నప్పుడు ఆత్మఫలంలో సమాధానాన్ని మనం కనపరచలేము. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరము కూడా మరి మన యొక్క శరీర కోరికలను చంపివేసుకునేటువంటి వారంగా ఉండాలి. కాబట్టి ఈ రోజున ప్రియ దేవుని సంగమా, ఈ ఐదు విషయాలు మనం ఎప్పుడైతే పాటిస్తామో, క్రీస్తులో నిలిచి ఉండటానికి ఎప్పుడైతే ఆశపడతామో, ఫలించని పనికిరాని తీగలు మనలో తీసివేసుకుంటామో, మూడవదిగా మరి చుట్టూతా మరి దేవుని యొక్క వాక్యము చేత నిత్యము కూడా నింపబడుతూ మంచి నేలను పడినటువంటి విత్తనం వలె, గోధుమ గింజన వలె మనం చచ్చిన వారంగా ఉన్నప్పుడు మనము నీతి ఫలాలు, వెలుగు ఫలాలు, ఆత్మ ఫలాలు మనము ఫలించే వారంగా ఉంటాం. ఆఖరిగా ముగింపులో ఒక వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 11:30 చదవండి. సామెతల గ్రంథం 11:30. నీతిమంతులు ఇచ్చే ఫలము జీవ వృక్షము, జ్ఞానము గల వారు ఇతరులను రక్షించును. నీతిమంతులు ఇచ్చే ఫలము జీవ వృక్షము అన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే యేసయ్య రక్తంలో కడగబడినటువంటి వారు మనం ఇచ్చేటువంటి ఫలము జీవ వృక్షములు, అంటే అనేక మందికి జీవాన్ని ఇచ్చేటువంటి ఫలములుగా ఉండాలని దేవాతి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, యేసయ్య సన్నిధిలో నాటబడినటువంటి నీవు నేను ఎటువంటి ఫలాలు మనం ఫలిస్తున్నాం? ఇతరులు మన ఫలాలు ఆస్వాదిస్తున్నప్పుడు దానివల్ల వారు ఇప్పుడు మనం కారు ద్రాక్షాలు కాస్తున్నామా లేకపోతే మంచి ద్రాక్షాలు కాస్తున్నామా? ఒకసారి మన జీవితాలను పరిశీలన చేసుకొని ఇది మొదలుకొని ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభువా, నీవు నేను ఆత్మీయంగా ఫలించాలని ఆశపడుతున్నావు కనుక ఈ రోజున నేను విన్న ఈ యొక్క ఐదు విషయాలు నా జీవితాల్లో నేను పాటిస్తూ నీ కొరకు బహుగా ఫలించి మిమ్మల్ని మహిమపరిచే కృపను సహాయం మీరు నాకు దయచేయమని ప్రతి ఒక్కరం ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని సంగమా, ఒకసారి మన జీవితాలను ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఈ రోజున విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిస్పందించాల్సిందిగా వేడుకొనుచున్నాను. ఏ ఒక్కరు అనాలోచనగా ఉండద్దు. ఏ ఒక్కరూ కూడా అటు ఇటు చూడకుండా ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకోండి. ఒక 2 నిమిషాల సమయం తీసుకొని విన్న వాక్యాన్ని ఒకసారి ఆలోచన చేయండి. నిన్ను నన్ను దేవుడు మందిరంలో ఒక మొక్క వలె నాటాడు. నీ నా ఫలాలు ఎలా ఉన్నాయి? మనలో వెలుగు ఫలాలు ఉన్నాయా? మనలో నీతి ఫలాలు ఉన్నాయా? మనలో ఆత్మ ఫలాలు ఉన్నాయా? ఉంటే దాన్ని బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. ఉన్నదాంతో సరిపెట్టుకోకుండా ఇంకా బహుగా ఫలించాలని ఆశిస్తున్నాడు. ఆ రీతిగా ఉండటాన్ని ఆయనలో అంటుకట్టుబడి ఉండి ఆయనలో వేరుపారి నీవు జీవిస్తూ
నీలో పనికిరానటువంటి ప్రతి ఒక్క తీగలను నీవు తీసివేసుకుంటూ సాతాను అనేకమైనటువంటి పనికిరాని విషయాలను, పనికిరాని వ్యవహారాలను, పనికిరానటువంటి వ్యక్తులను నీ జీవిత ఆత్మీయ ఎదుగుదలకు ఏమాత్రం ఉపయోగకరం లేనటువంటి విషయాలను నీ జీవితాల్లోకి తీసుకొస్తాడు. అది నీ యొక్క మొబైల్ ఫోన్ అయినా సరే, నీ స్నేహితులైనా సరే, నీకున్నటువంటి ఇతర వ్యసనాలైనా సరే, నీవు బహుగా ఫలించాలని ఆశపడితే ఆయన కోసం అవి త్యాగం చేయటానికి ఇష్టపడాలి, వాటిని తీసివేసుకుంటానికి ఇష్టపడాలి, వాటిని కత్తిరించేసుకుంటానికి ఇష్టపడాలి. అవి తీసివేయటానికి పోట కత్తులు పట్టుకొని వ్యవసాయకుడు బయలుదేరుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను కత్తిరిస్తూ ఉన్నప్పుడు నీకు బాధ కలిగినా అది నీ ఆత్మీయ ప్రయోజనం కొరకైన నీవు తెలుసుకోవాలి. నిన్ను బాధ పెట్టాలని పరమతండ్రి ఉద్దేశము కాదు, నిన్ను దుఃఖపరచాలని పరమతండ్రి ఉద్దేశము కాదు, నిన్ను ఒక మంచి పాత్రగా అందరూ నీ ఫలాలు ఆస్వాదిస్తూ పరమతండ్రిని మహిమపరచాలని ఉద్దేశంతో ఆయన పోటకత్తులతో బయలుదేరుతూ ఉన్నాడు. ఈ సమయంలో వేడుకుందాం, ప్రభువా నేను కత్తిరించుకోవాల్సిన విషయాలను నాలో నుంచి కత్తిరించండి ప్రభువా, నేను తీసివేసుకోవాల్సిన విషయాలు నాలో నుంచి తీసివేయండి ప్రభువా అని వేడుకుందాం. దేవుని యొక్క ఇచ్చిన అనేకమైన అవకాశాలను దుర్వినియోగం చేసుకుంటున్నారా ప్రియ దేవుని సంగమా? ఎన్నో అవకాశాలు దేవుడు దయచేశాడు. సంవత్సరం వెంబడి సంవత్సరాలు రక్షణ సువార్త వింటూ యేసే నిజమైన దేవుడని తెలుసుకుంటూ ఆయనే నిత్య జీవానికి మార్గమని తెలుసుకుంటూ ఇంకా ఆయనకి అంగీకరించకుండా మందిరంలో నాటబడిన వారుగానే ఉంటూ ఆయనకి ఏమాత్రము ప్రయోజకరంగా ఉండకపోతే, నీ వల్ల ఎటువంటి ప్రయోజనం లేనప్పుడు ఆయన నరికివేయటానికి ఆజ్ఞాపిస్తున్నాడేమో. ఈరోజున ఈ సంవత్సరంలో కూడా ఇంతవరకు నిన్ను బ్రతకటానికి కృపనిచ్చాడు. ఇంకా రక్షణ పొందిన వారు, బాప్తీస్మం తీసుకునేటువంటి వారు, మీ హృదయాలను సిద్ధపరచుకోండి. దాన్ని హృదయాన్ని చుట్టూతా త్రవ్వి దేవుని యొక్క జీవము కలిగిన వాక్యముతో హృదయాన్ని నింపుకొని దేవునికి మీ హృదయాన్ని సమర్పించుకోండి, ప్రతిష్ఠించుకోండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఫలింపచేస్తాడు. లేకపోతే నిత్యము మండుతున్న అగ్నిగుండంలో యాతన పడవలసి వస్తుందని నీవు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధ బలలోకి వెళ్ళబోయే ముందు మన ఆత్మీయ జీవితాలను పరిశీలన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా మనము మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శరీరేచ్ఛలను చంపివేసుకోవాల్సినటువంటి వాటన్నిటిని తీసివేసుకోవాల్సిన వాటిని మనం తీసివేసుకుందాం. అప్పుడే మనం బహుగా ఫలించగలుగుతాము. గోధుమ గింజ ఒంటరిగా ఉన్నప్పుడు దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు అని భూమిలో పడిచి ఎప్పుడైతే మరణిస్తుందో అది ఎంతో విస్తారముగా ఫలించగలుగుతుంది. ఈరోజున నీవు ఒక చెట్టు వలె, మొక్క వలె, ఎన్ని సంవత్సరాలు అవుతున్నా మొక్క వలె ఉంటున్న ఉండకూడదు. నీవు వృక్షమవ్వాలి, పెద్ద మ్రాను అవ్వాలి. నీ యొక్క రెక్కల నీళ్ళలో అనేక మంది సేద తీరేవారుగా ఉండాలి. నీ యొక్క ఆత్మ వెలుగు నీతి ఫలాల ద్వారా అనేక మంది ప్రయోజనం పొందాలి అని దేవాతి దేవుడు ఆశిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మన ఆత్మీయ జీవితాన్ని నిర్మించాలని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడు అయిన దేవా యేసయ్య, మీకు వందనాలు. మరొక పర్యాయము నీ పాద సన్నిధిలో చేరినైనా, మరొకసారినైనా మేములో మేము అందరము ఆత్మీయంగా ఫలించాలని మీ జీవం కలిగిన మాటలతో నాతో మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. విన్న ఈ మాటలు మా హృదయంలో మేము భద్రపరుచుకున్నాయినా తండ్రి, ఒక చెవితో విని ఒక చెవితో వదిలేసే వరంగా కాకుండా ఈ 5 నాయన విషయాలను మా హృదయంలో భద్రపరుచుకున్నాయినా తండ్రి,
మీలో నాయన తండ్రి మీ మందిరంలో నాటబడిన వారమైన మేము బహుగా ఫలించి అభివృద్ధి చెందటానికి మీరే సహాయము తోడ్పాటు దయచేయమని నాయన మీకు వేరుగా ఉండి మేము ఏమీ చేయలేమని తెలుసుకుని మీలో ఎల్లప్పుడూ నాయన అంటుకట్టబడి నాయన ఫలించి అభివృద్ధి చెందిన ఆయన విస్తరించి నాయన తండ్రి మీ నామానికి మహిమ తీసుకొచ్చే వారంగా ఉండినట్లు సహాయం దయచేసి మమ్మల్ని బలపరిచి నడిపించమని ప్రార్థన యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ అదే రీతిగా కళ్ళు మూసుకొని మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరి